హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు టిప్స్ అండ్ రుచులు మనకి ఇడ్లీ పిండి దోశ పిండితో పని లేకుండా సింపుల్గా ఒక కప్పు సూజీ రవ్వతోటి ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా ఈ సింపుల్ స్నాక్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు అలాగనే ఒక పావు కప్పు గోధుమ పిండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక చిన్న అల్లం ముక్కని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగనే రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగనే దీనిలో రెండు ఎండుమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగనే దీనిలో ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి దీన్ని స్మూత్గా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి పిండి అనేది ఈ విధంగా స్మూత్గా మిక్సీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నానండి ఇప్పుడు దీనిలో ఒక చిట్కడు వంట చూడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను అలాగనే పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం మనం వేసుకోవడానికి ఊతప్పం పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా కలుపుకుంటే పిండి సరిపోతుందండి వాటర్ వేసుకొని కొత్తిమీర వంట చూడ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న అప్పాలలాగా లాగా వేసుకుంటున్నాను మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చేసింది కదండి ఇప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే మన కోసం ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వతోటి టిఫిన్ అనేది రెడీ అయిపోతుందండి మనకి దోశ పిండి ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇది సింపుల్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది టిఫిన్ ఇప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చేసింది కదండి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే సింపుల్గా ఇన్స్టెంట్ టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్